గుడ్ ఈవినింగ్. కీ లైన్ హోమ్ అప్లయన్సెస్ సమర్పించు టాప్ స్టోరీకి స్వాగతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు సొంత సోదరి. ఇవాళ షర్మిల గారు ఒక కామెంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి బాగాలేదు, మానసిక రోగంతో ఇబ్బంది పడుతున్నారు, వారి ముఖం వారు చూసుకోలేకపోతున్నారు, ఒక్కసారి చూసుకుంటే నువ్వే పరిస్థితిలో ఉన్నావు అర్థమవుతుంది, నీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను, ఒక అద్దం పంపిస్తున్నాను అని చెప్పారు. ఎస్ ఈజ్ ఆన్ రికార్డ్. అంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా వ్యాఖ్యానిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలా వెంటబడి వెంటబడి తరుముతారో, కోడికత్తి శ్రీనివాస్ 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్న కనికరం లేకుండా ఎలా ఉండగలరో షర్మిల గారికి తెలిసినంత ఇంకెవరికి ప్రపంచంలో తెలియకపోవచ్చు. విజయలక్ష్మి గారికి తెలిసిన బయటకు చెప్పుకునే అవకాశం లేదు, ఎంతైనా కొడుకు కదా. ఇవాళ షర్మిల గారు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని మనందరికీ అర్థమవుతోంది. ఇన్ని సమస్యలు ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు? ఎవరినైనా కొట్టి చంపినా పట్టించుకోరు, జైల్లో ఉన్నా పట్టించుకోరు, ప్రజల మాన ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 32,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, పోలీస్ రికార్డ్స్లో ఉంది అని చెప్పినా ఇంతవరకు ఎతికిన వాళ్ళు లేరు, వాళ్ళని తిరిగి తెచ్చిన వాళ్ళు లేరు. ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు చేస్తున్న ప్రసంగం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇవాళ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది కూడా ల్యాండ్ టైటిల్ చట్టం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తొందరపడుతున్నారు? ఈ చట్టాన్ని తేవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భూదాహం తీరలేదు? ఎందుకు సామాన్య ప్రజల భూమిని అప్పనంగా కొట్టారనుకుంటున్నారు? మొదటి నుంచి చూడండి, వాళ్ళ కుటుంబం దాదాపు 700 ఎకరాల అసెంబ్లీలో జరిగినప్పుడు చెప్తే 700 ఎకరాల అసైన్ భూమి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా అట్టగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అది పెద్దగా వాళ్ళకి వాల్యూ అనిపించలేదు, ఎందుకంటే కోటానుకోట్లు వచ్చి పడుతున్నాయి కదా. అలాగే విశాఖపట్నంలో ఇవాళ చూసినట్టయితే జనసేన నాయకులు శివశంకర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, మిగతా నాయకులు చెప్పినట్టుగా 1,000,000 ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు, కబ్జా చేశారు, బడుగు బలహీన వర్గాల్ని బెదరగొట్టి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. విజయసాయి రెడ్డి గారి బంధువులు కూడా దాంట్లో ఉన్నారని మనం అనేక పత్రికల్లో వార్తా సాధనాల్లో కూడా మనం చూసాం. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అంటే ఒక రకమైన అందరికీ ఉంటూ ఆశ కానీ ఆయనకు మరీ ఎక్కువ. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎవరినైనా ముంచుతారు, ఎవరినైనా ఇబ్బంది పెడతారు, డబ్బు సంపాదనే వాళ్ళకి మార్గం. డబ్బు, ఇసుక దోచుకున్నారు దానికి డబ్బే, మద్యం దోచుకున్నారు అక్కడే డబ్బే, ల్యాండ్ దోచుకున్నారు అక్కడ డబ్బే, చివరికి అతి సామాన్య ప్రజల భూములు కూడా ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సెంటు భూమి ఉండనివ్వండి, 100 ఎకరాల భూమి ఉండనివ్వండి, కానీ మీ భూమి మీది కాదు, మీ భూమి మీది కాదు. రాబోయే రోజుల్లో మీ భూమి అంతా మీకు తెలవకుండానే తాకట్టు పెట్టబడుతుంది, మీకు తెలవకుండానే సేల్ డీడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీ సేల్ డీడ్స్ మీ దగ్గర ఉండవు, ఒరిజినల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఇప్పుడున్నట్టే. కాకపోతే మీ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశం లేదు, మళ్ళీ అధికారం వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల మొర దేవుడు ఆలకించాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, దేవుడు బాగా స్కెచ్ చేశాడని, అదే స్కెచ్ దేవుడు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి, భూమాత కూడా కోపం వచ్చింది కాబట్టి, భూదేవి కూడా ఆగ్రహించింది కాబట్టి, భూదేవి ఆగ్రహిస్తే ఏమి మిగలదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి మిగలదు. కొట్టేయాలనుకున్న భూమి ప్రజల దగ్గరే ఉంటుంది. ఈ చట్టం మంచిది కాదు, ఇలాంటి భూమాయా చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు ముఖ్య ఉద్దేశం అయితే ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే అతి ముఖ్యమైన కీలక పాత్ర భూమి పోషించబోతోంది. భూమి ఉన్న ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే అవకాశం లేదు. మీ భూమి ఎలా పోగొట్టుకుంటారు, మీ బంగారం ఎలా పోగొట్టుకుంటారు, మీ వస్తువులు ఎలా పోగొట్టుకుంటారు, అది మీ ఇంట్లోనే కదా ఉండాలి.
చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చెప్తాను మీకు. జే బ్రాండ్ మద్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జా, ఇదే ప్రజల ఆస్తుల కబ్జా, ఎర్రచందనం, గంజాయి, ఆంధ్ర వీరప్పలను చాలామంది ఉన్నారు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దాడులు, అక్రమ కేసులు ఇప్పుడు చేస్తుంది అదే, శవరాజకీయాలు. శవరాజకీయాల్లో నాకు తెలిసి ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శవరాజకీయాలు ఎక్కడా చేయలేదు. అలాగే గురకరాయం తీసుకోండి, కోడికత్తి తీసుకోండి, ఇంకా చాలా చాలా చాలా. ఇవాళ భారతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వీఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఆపోనెంట్ ఎనిమీస్ అన్నారు. భారతి గారు రాజకీయాల్లో ఎనిమీస్ ఏమిటి? షర్మిల గారు చెప్పిన, సునీతమ్మ చెప్పిన, ఇతరులు చెప్పిన, తెలుగుదేశం పార్టీ నాయకురాళ్ళు చాలామంది చెప్పిన, భారతి గారి గురించి నాకు ఒక అభిప్రాయం ఉండేది కానీ బట్ ఇంత దిగజారుతారు అనుకోలేదు. భారతి గారు ఇంటర్వ్యూలో సరి చేసుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ ఆపోనెంట్ ఎనిమీస్ అనే పదం వాడారు. రాజకీయ నాయకులు ఎనిమీస్ ఏంటండి? స్ట్రాంగ్ ఆపోనెంట్ పొలిటికల్ పార్టీ అనాల్సింది. కానీ అంటే ఈ లెక్కన అందరూ చెప్పేది కరెక్టే, భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా శత్రువులుగా చూస్తారు, శత్రువులుగా పరిగణిస్తారు, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు ఇదన్నమాట. అంటే ప్రజలు అనుకుంటుంది, నాయకులు అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. కరెక్ట్గా చెప్పారు మీరు, మీరు చెప్పిందే నేను చెప్తున్నాను, నేను చూశాను ఇందాక. ఇక ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి డూండి గారు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ముఖ్య నాయకులు, అలాగే రజనీ మేడం ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కొండబద్దల గారు కూడా మనతో ఇవాళ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రజనీ మేడం నమస్తే. నమస్తే అండి. మీరు అడ్వకేట్ కూడా మేడం, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవినీతిని సహించరు, అక్రమాలను సహించరు, అహంకారాన్ని సహించరు, ఎస్సీల మీద చేసిన దాష్టికాన్ని సహించరు, బీసీలు నిలబెట్టి మోకాల మీద కూర్చోబెట్టింది, అమర్నాథ్ గౌడ్ని చంపేసింది, రామచంద్ర యాదవ్, ఇవి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ తెలిసింది మాకు ఎంక్వైరీలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆలోచిస్తోంది తమ భూములు ఎలా కాపాడుకోవాలి, తమ ఆస్తులు ఎలా కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే మా భూములు మాకు దక్కవు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది, జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. అసలు నన్ను అడిగితే మేడం, ఒకప్పుడు నిద్రపోతున్నప్పుడు కొన్ని దోచుకునేవాళ్ళు లేదా కొట్టి దోచుకునేవాళ్ళు, దానికన్నా ప్రభుత్వమే ఇలాంటివి చేస్తుందని మరి తెలుగుదేశం పార్టీ మీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో మార్పు వచ్చింది అంటే అటు టీడీపీ, జనసేన వీళ్ళందరిలో మార్పు కాదండి, వైసీపీ వాళ్ళలో మార్పు బిగినైంది, ఆ ప్రజల్లో భయం బిగినైందండి. ఎందుకంటే వైసీపీలో వాళ్ళందరూ బలవంతులే ఉండరు, కొంతమంది బలహీనులైన వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో ఈ బలవంతులైన వైసీపీ వాళ్ళు ఈ బలహీనులైన వైసీపీ వాళ్ళ భూములు కబ్జాలు చేస్తే ఏమన్నా గొడవ పెట్టుకోవచ్చు, కానీ లీగల్ గా తీసుకుంటున్నారండి, ఇదే ట్విస్ట్. ఎవరైనా కబ్జాలు చేస్తే దస్పల్ల భూములు, సింహాచలం భూములు, ఋషికొండ భూములు, అక్కడక్కడ అవన్నీ కబ్జాలు అంటారు. ఇది కబ్జా కదండి, మా ఇంట్లో ఎప్పుడన్నా అరుస్తారు నన్ను, పాలు తోడబెట్టి ఎందుకు 10 నిమిషాలకు ఒకసారి తీసి చూస్తాం అంటే తోడుకుంటుందో లేదో అని కంగారు, ఎందుకు అంత కంగారు పడతాం అంటారు. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసాక గూగుల్ ఆన్లైన్లో చెక్ చేయాల, మన పేరే ఉందా, పక్కనోడి పేరుకి ఏమైనా మారిపోయిందా. ఎందుకంటే పక్కనోడి పేరు మారిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మనం చెక్ చేసుకోకపోతే ఆ పక్కనోడిదే ఒరిజినల్ కూడా అయిపోతాడు, మనము పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఉండిపోతాం. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో బెంగళూరులో వారికి, విజయవాడలో భూములు ఉంటాయి, అమెరికాలో ఉన్న బిడ్డలకి భూములు రాసి ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, పొద్దుగూకులు ఓనర్లు చెక్ చేసుకునే పరిస్థితి ఉండదు. భూమిని అమ్మేటప్పుడు మాత్రమే, అది కూడా అమ్మేవాడు చూసుకోడండి, కొనుక్కునేవాడు ఈ భూమి ఇతందా కాదా అని ఈసీలో చెక్ చేసుకుంటారు. ఆ ఈసీ చెకింగ్ అనేది ఈరోజు ప్రతిరోజు జరగాల్సిందే. ఇది మీకు కావాలా? ఈరోజు 1 ఎకరం భూమి ఉంది, మీరు ఎక్కడో బెంగళూరులో ఉన్నారు, ప్రతిరోజు మీరు నిద్ర లేకపోయినా మీ ఫోన్ చెక్ చేసుకోవడం కాదు, ఆన్లైన్ ఓపెన్ చేసి ఈ భూమిలో రెవెన్యూ రికార్డులో మీ పేరు ఉందా కదా చూసుకోవాలి. ఏ ఒక్క రోజు కూడా మీరు ఆదా మర్చిపోడు. ఒకవేళ ఆన్లైన్లో మీ పేరు లేదనుకోండి, వెంటనే నమోదు చేసుకోవాలి కేసు, అది కూడా జిల్లా కోర్టుకు లేదట, డైరెక్ట్ హైకోర్టు అట. విలేజ్లో వాళ్ళకి జిల్లా కోర్టు ఎక్కడుంటుందో వెతుక్కోవడమే కష్టం, ఎక్కడో హైకోర్టులో ఉండే అమరావతికి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందోనమ్మా,
అక్కడ ఉండే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మాకు తెలీదు, మాకు భయం అవుతుంది హైకోర్టుకి రావాలంటే. ఏదో జిల్లా కోర్టు అంటే మా ఊరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడట లాయర్గా అని జిల్లా కోర్టుకి అయితే వెళ్తారు, కానీ హైకోర్టుకి చాలా వరకు రారు సార్. ఒకవేళ కేసు అక్కడ ఓడిపోయినా పాపం హైకోర్టు దాకా డబ్బులు పెట్టలేక కేసు వదిలేసుకున్నటువంటి ప్రజల్ని చాలా మంది మేము చూసాం సార్. ఈరోజు భూదేవికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుంది, సీతమ్మ తల్లికి కష్టాలు వస్తే భూదేవి ఎలా బద్దలు కొట్టి నా బిడ్డకి కష్టం తెప్పిస్తారా అన్న తరుణమే మాకు గుర్తొస్తుందండి. ఈరోజు రాష్ట్ర ప్రజల్లో మార్పు వైసీపీ సానుభూతి పరిలో బిగినైపోయింది. నాకు ఎంతో మంది కాల్ చేసి అడుగుతున్నారు, మేడం మేము అంటే సార్ మీరు వైసీపీ కదా అంటే, మేడం ఏదో పార్టీ, మేడం ఏదో పార్టీ, మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడు, భూములు ఇక్కడ ఉన్నాయి, మేమంటే నోరెత్తలేని వాళ్ళం, అవతల బలహీనవాడైన బలవంతుడైనడు ఉంటాడు, వాడు మా భూమి ఆక్రిఫై చేసేస్తాడు, మరి మేమేం చేయాలంటే ఇంకేం లేదు సార్. ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది, ఇప్పుడు యుద్ధం మీరే చేయగలుగుతారు. మార్పు మీ నుంచే బిగినవ్వాలి, మాలో మార్పు బిగినైపోయింది. అమరావతి ఆడబిడ్డలు, దళితుల మీద జరుగుతున్న దాడులు, అంగన్వాడీ వాళ్ళ సమస్యలు, స్కూల్ టీచర్లను మోసం చేసిన విధానం, ఆఖరికి రక్షక భటులు వాళ్ళని సరెండర్ లీవ్స్ ఆపేశారట, టీఏడీఎల్ లేవట, వాళ్ళు కూడా రగిలిపోతున్న మరుగుతున్న రక్తంతో ఉన్నారండి. ఇటువంటిప్పుడు ఇక మారాల్సిన వర్క్ కేవలం వైసీపీ, వీళ్ళు మారిపోతున్నారండి. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 250 మంది వైసీపీ వాళ్ళు వచ్చేసారు పరిగెట్టుకుంటా, అంటే వాళ్ళల్లో కొంచెం మెతక వాళ్ళు, మాలో గడుసు వాళ్ళు ఉన్నారండి. అసలు ఈ ప్రభుత్వం వద్దు, ఈ చట్టాలు వద్దు, మేడం మేము ప్రభుత్వాన్ని మార్చడంలో మేము మారిపోతాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. డోని రాకేష్ గారు నమస్కారం సార్. సాంబశివరావు గారు నమస్కారం. డోని గారు, ఇక భూముల మీదనే పడ్డవాళ్ళు అంటే ఇవంత కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇక ఇళ్ల మీద పడడం నమ్మకం ఏంటి? రేపు పొద్దున మరి వాణిజ్య శాఖకి ప్రముఖ నాయకులుగా వెలుగొందుతున్న మీరు, జనరల్గా అంటే నేను కమ్యూనిటీ పేరు ఎత్తను, కానీ మీ కమ్యూనిటీ అంతా కూడా బిజినెస్ క్లాస్ అంటే ఒక వస్తువుని 10 రూపాయలకు కొని ఏదో 11 రూపాయలకు 10.5కు అమ్ముకుంటారు, ఒక్కోసారి నష్టాలు కూడా భరించాల్సిన కమ్యూనిటీ మీది, లాభాలు ఎప్పుడు రావు, అంటే లాభాలు వచ్చే బిజినెస్ని కూడా మాకు రాసివ్వండి, మాకు ఇచ్చేయండి, మీరు బిజినెస్ చేయడానికి వీల్లేదు, మీరు మా దగ్గరే పనిచేయండి అనే రేపొద్దున చట్టం తేరని నమ్మకం ఏంటి? మరి ఏమనుకుంటారు, ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు పదే పదే మాట్లాడుతుంది ల్యాండ్ టైటిల్ చట్టం, అంటే మీ ప్రాపర్టీ మీ చేతిలో ఉండాలి, మీ కనుసన్నల్లో ఉండాలి, మీరు అమ్మితే కొనాలి తప్ప వేరే రకంగా కాదు, ఇది చట్టం 1908 రిజిస్ట్రేషన్ చట్టం. కానీ బిజినెస్ కూడా చేయనిస్తారా, లేక అది కూడా రాసేయమని ఏమన్నా అటువంటి చేసే ఆలోచనలు వాళ్ళు ఉన్నారా? సాంబశివరావు గారికి, అదేవిధంగా TV5 ప్రేక్షకులకి, తోటి డిబేట్లో పాల్గొన్న వారందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూసినట్లయితే, ఇందాక మీరు ఇందాక అన్నారు 32,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అవుతున్నారు అని, ఒక్క 32,000 మహిళలు కాదు సార్, ప్రజల ఖాతాల్లో డబ్బులు మాయమవుతూ ఉన్నాయి, ఓటర్లు మాయమవుతూ ఉన్నారు, స్లిప్పుల్లో ఓటర్లు లేవట్లేదు, ఓటర్లు మాయమవుతూ ఉన్నారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మాయమైపోయింది. అదేవిధంగా ఈరోజు లక్షలాది వేలాది ఎకరాలు కూడా మాయమవబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంత, ఏదైతే వ్యాపారస్తుల్ని కానీ అదేవిధంగా ఆస్తులున్న ప్రజల్ని కానీ పీల్చి పిప్పి చేసి తన కింద పెట్టుకోవాలని ఒక దురుద్దేశంతోనే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చాడు సాంబశివరావు గారు. మీకు రెండు విషయాలు కనుక TV5 ద్వారా తెలియజేసే అవకాశం వస్తే చాలా క్లియర్గా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత, నేను మీ అందరికీ అండగా ఉంటా, ఎవరి భూములు వాళ్ళని రీసర్వే చేయాలని చెప్పి ఒక తలతిక్కల పని మొదలు పెట్టాడండి. ఏంటంటే అది ల్యాండ్ రీసర్వే అని చెప్పాడండి. ల్యాండ్ రీసర్వే అని చెప్పి మన భూమి, మా తాతల నాటి, మా తండ్రుల నాటి కష్టార్జితం కొని మాకు ఇచ్చిన భూముల చుట్టూ రాళ్ళేసి దాని మీద ఆయన బొమ్మేసుకున్నాడు సార్. మీకు అర్థమైంది కదా, దాని మీద ఆయన బొమ్మేసుకున్నాడు సార్ మన భూమి మీద. ఆ తర్వాత గడిచిన 6 నెలలకి నిదానంగా పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వచ్చేసింది సార్. నేను అందరూ కూడా గవర్నమెంట్ మాది కాబట్టి నా బొమ్మే అక్కడ ఉండాలి అని పాస్ పుస్తకాల మీద బొమ్మేసేసాడు సార్. ఆ తర్వాత
ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర పెట్టుకోవద్దు, మీ దగ్గర పెట్టుకుంటే పాడైపోతాయి, అనవసరంగా మీ దగ్గర రికార్డు ఉండదు, దొంగతనం చేస్తారు, అదే మా దగ్గర అయితే భద్రంగా పెడతామని చెప్పి జనాలకు ఒరిజినల్ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకునే సౌభాగ్యం కూడా లేకుండా జిరాక్స్లు మటుకే మీకు ఇస్తాము, ఒరిజినల్స్ మా దగ్గర పెట్టుకుంటామని చెప్పారు సాంబశివరావు గారు. జనాలు ఇదంతా అర్థం కాలేదు, బిత్తరపోయి అటు ఇటు చూసి అర్థం కాని స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన సడన్గా సిద్ధం అనే మీటింగులు పెట్టి నేను మీ బిడ్డని అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చాడు సార్. అప్పుడు కదా జనానికి అర్థమైంది, అంటే మా భూముల మీద చుట్టూ ఉన్న రాళ్ళకి నీ బొమ్మ వేస్తావు, మా పుస్తకాల మీద మీ పుట వేస్తున్నావు, మా ఒరిజినల్ డాక్యుమెంట్ మీద నీ దగ్గర పెట్టుకుంటున్నావు, రేపొద్దున ఖచ్చితంగా నేను మీ బిడ్డని కాబట్టి ఆ ఆస్తిలో కూడా నాకు వాటా ఉందని చెప్పి అతను చేసుకోవటానికే ఇదంతా చేశాడు అని ప్రజలు విధంగా తెలియజేసుకున్నారు సాంబశివరావు గారు. ఈ రోజు ఎంత దారుణం అంటే సాంబశివరావు గారు, వారెవరిని నమ్మే పరిస్థితి ఈ రోజు లేదు రాష్ట్రంలో. జనాల ఆస్తులు దోపిడీ చేస్తా ఉన్నారు, వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు, జనాలు సంపాదించేదానికన్నా కూడా పోగొట్టుకోవటం ఎక్కువైపోతా ఉంది. ఈయన నొక్కుడు పట్టణాల సంగతి తెలిస్తే అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ నొక్కుడు మాయ మామూలుగా లేదు సాంబశివరావు గారు. ఏం నొక్కుతున్నాడో తెలీదు, ఏం నొక్కుతున్నాడో తెలీదు. జేబులో బీరువాలో దాక్కున్న ఆస్తి పత్రాలతో పాటు కిడ్నీ బ్యాంకులో నాచుకున్న డబ్బులు కూడా ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళిపోతున్నాయి సాంబశివరావు గారు. ఈ రోజు రాష్ట్రంలో వ్యాపారస్తుల దుస్థితి దయనీయంగా ఉన్న మాట వాస్తవం. రాజకీయ పార్టీలుగా మేము ఎంత పోరాడినా మీలాంటి విలేకరులు ధైర్యంగా బయటకు వచ్చి మీలాంటి ఛానల్స్ అన్ని బయట పెట్టి ఎన్నో పరంగా తీసుకొచ్చారంటే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది మీరే సాంబశివరావు గారు. మీ వల్ల ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కానీ అమరావతి రైతులను కానీ వ్యాపారస్తులు కానీ ఎంతో కొంత కాపాడి ఈ రోజు మాకు ధైర్యాన్ని కోల్పెట్టారంటే రాజకీయ నాయకులే కాదు మీడియా తరపున మీ అందరు కూడా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు పదే పదే నేను మంచి చేశా నేను మంచి చేశా అని. దీని మీద ఏంటంటే అండి, ఒకే ఒక్క నిమిషం సార్, ఒక సినిమాలో వెంకటేష్ గారు నటించిన ఒక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవటానికి తెలిసి తెలియక ఒక చనిపోతారు, ఒకళ్ళని చంపేస్తారు వెంకటేష్ గారి సినిమాలో. అందులో ఏం చేస్తారంటే పదే పదే ఆ జరిగిన హిస్టరీని పోలీసులు చెప్పడానికి పదే పదే డేట్ను రివర్స్ చేసి జనాలకు బట్టి పట్టిస్తారు ఇది జరిగిందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా నేనే మంచి చేశా నేనే మంచి చేశా అని ఒకటికి 10 సార్లు చెప్పి జనాల నోట్లో అది నాటిపోయేలాగా చేస్తున్నాడే తప్ప నిజంగా ఆయన చేసిన మంచి అయితే ఏమీ లేదు సాంబశివరావు గారు. ఈ రోజు ఆయన తల్లి చెల్లి ఏ విధంగా అయితే పారిపోయారు సాంబశివరావు గారు, వాళ్ళమ్మ అమెరికా వెళ్ళి దాక్కుంది సాంబశివరావు గారు, ఎక్కడుంటే నా మీద ఏటు పడిద్దా అని భయం వేసి వాళ్ళమ్మ అమెరికా వెళ్ళిపోయింది సాంబశివరావు గారు. ఇలాంటి టైంలో తల్లి అమెరికా వెళ్ళిపోయింది అంటే ఏం చెప్పాలి సాంబశివరావు గారు, చెప్పండి ఒకసారి మీరు. డుండి గారు, డెఫినెట్గా మీరు చెప్పిన వాస్తవాలే, మీ అధినేత కూడా చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఓ చిన్న బ్రేక్ తర్వాత విశ్లేషకులు కుండపత్ర గారు మాట్లాడతారు. కీ లైన్ హోమ్ అప్లయన్సెస్ సమర్పించు టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. కుండపత్ర గారు నమస్కారం. నమస్కారం అండి సాంబశివరావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా మహిళా రైతులు, అమరావతి మహిళా రైతులను ఎంత వేధించారో మనం చూసాం. అమరావతి భూములు తనకు దక్కకపోవడంతో ఎంత చర్యకు ఉపక్రమించారో మనం చూసాం. ఎస్సీలను కొట్టి చంపుతున్నా పట్టించుకోలేదు ప్రభుత్వం, శిరోముండనం చేస్తున్నా పట్టించుకోలేదు ప్రభుత్వం, బీసీ నాయకులు మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన వైవి సుబ్బారెడ్డి గారి మీద యాక్షన్ లేదు, అలాగే ఆ మంత్రి గారికి మాత్రం ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక మరి అమర్నాథ్ గౌడ్ కిరోసిన్ ఆ పెట్రోల్ పెట్టి కొట్టి అంటే పోస్ట్ చంపేస్తే కూడా ఇంతవరకు ఇటువంటి యాక్షన్ లేదు. బీసీల మీద ఎంత దాళ్లు తెగబడ్డారో మనం చూసాం. ఇక చివరికి ఇప్పుడు రైతుల మీద పడ్డారు. రైతుల భూములంతా ఎలా కొట్టేయాలి? మరి భూస్వాములు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడుంటే రైతులకే భూమి ఉంది, ఇటువంటి యాక్ట్ ఒకటి. తర్వాత రైతులకి ఎలక్ట్రిక్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం ప్రేక్షకులకు ఇప్పుడే చెప్తున్నాను. ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, మీటర్లు పెట్టబోతా ఉన్నారు, మీరే పేమెంట్ చేయాలి. ముందుగా గవర్నమెంట్ అంటారు మీరు పే చేయండి మీకు రీయింబర్స్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసేది లేదు, మీ డబ్బులే వదులుతాయి. భూమి ఉన్న రైతులు అందరూ, అంత రైతులు కాకపోవచ్చు మిగతా వాళ్ళ దగ్గర కూడా ఓ ఇల్లు కట్టుకోవడానికి ఏదో భూమి ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. కుణభద్ర గారు, ఎలక్ట్రిక్ మీటర్ల విధానం ఎప్పటి నుంచో చానాళ్ల కిందటే జరిగిందండి. 0.5% FRBM లో మనకి అప్పు పరిధి పెంచుతారని ఆ పని ఎప్పుడో చేసేసారు, ఆ తర్వాత ఆ మీటర్ల కాంట్రాక్ట్ ఎవరు కట్టబెట్టారనేది కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే ఎప్పుడో చానాళ్ల కిందట ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి మనకి తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆల్రెడీ ఈ రాష్ట్రం మీద పడి 5 సంవత్సరాలు దోచుకున్న ఈ భూములన్నిటినీ వివాదాస్పదం కాకుండా ఉండటం కోసం వ్యవస్థ
తన చేతుల్లోనే ఉంటే దాన్ని మొత్తం రెగ్యులరైజ్ చేసుకోవటం కోసం చేసిన ఒక పన్నాగం అయితే, మరొకటి ఈ రైతుల భూములన్నీ ఎవరెవరి వివాదాల్లో ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయటం కోసం మనకు గుర్తుండే ఉంటది, ఒక సంవత్సరం ఉన్నర 2 సంవత్సరాల కిందట పోలీసు వాళ్ళ చేత మీ ఇంట్లో మీకు మీ అన్నదమ్ముల మధ్యలో ఏమైనా తగాదాలు ఉన్నాయా, మీ ఆయనకి మీ భర్తకి వేరెవరితోనైనా లవ్ ఎఫైర్లు ఉన్నాయా, మీకు లేకపోతే వివాహేతర సంబంధాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇలాంటి వివాదాలు ఏమన్నా ఉంటే ఆ భూములన్నింటినీ అప్పటి నుంచి లాగేద్దామని, కాకపోతే అది కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాంతో ఈ మొత్తానికి ప్లాన్ చేసి పెట్టారు. కాకపోతే ఎన్నికలు ముంచుకొచ్చి నెత్తి మీద కూర్చున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడకత్తర్లో పోగ చెక్కలాగా పైన ఒక కత్తి కింద ఒక కత్తిలాగా తయారైంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వివాదాస్పదం కాబోతుంది, ప్రజలందరిలోనూ విపరీతమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓడిపోయారు అని అంటే దానికి మెయిన్ కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఎన్నాళ్ళు ఆయన చేసినా భయపెట్టినా లేకపోతే ఈ 50 ఏళ్ల మీద ఒక వాలంటీర్ని పెట్టి స్పై కెమెరా లాగా మీ ఇంట్లో ఉండేవన్నీ తెలుసుకున్నా కూడా ఎవరు బాధపడలేదండి. మనకి సంబంధించిన ఒక భూమి, ఆ భూమి అంటే ఏమిటండి, రైతుకి తల్లితో సమానం. ఆ తల్లిని ఎవరన్నా ఎత్తుకుపోయారనుకో ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తల్లిని తస్కరించటం కోసం ఒక యాక్ట్ చేస్తే దాని మీద ప్రజలందరూ తిరగబడతారు. ఇది మాత్రం వాస్తవం. ఎక్కడో కడపలో ఉండే అవినాష్ రెడ్డి మా చిలకలూరుపేట ఈ నియోజకవర్గంలో బొప్పూడి పక్కనున్న ఎడవల్లి అనే గ్రామంలో ఒక గ్రానైట్ పడుతుంది అనగానే ఇక్కడున్న ఈ మంత్రి గారితో కలిసి ఆయన దాన్ని కబ్జా చేయడానికి వచ్చేశారు. ఎంఆర్ఓతో సంతకం పెట్టించేసి దాంట్లో తవ్వకాలు మొదలు పెట్టేద్దామంటే ఆ రైతులందరూ గురించి కోర్టుకు వెళ్తే కదా అది ఆగిపోయింది. ఎక్కడ కడపలో ఉండే అవినాష్ రెడ్డి, ఎక్కడ చిలకలూరిపేట అండి, ఇక్కడికి కూడా వచ్చేసారు అని అంటే వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద డ్యాగ కన్నులాగా వాళ్ళు వాళ్ళ కన్నును వేసున్నారు. వీటన్నిటిని ఎలాగైనా సరే ఈ ప్రజల దగ్గర నుంచి తస్కరించటం కోసం వేసిన ఒక అద్భుతమైన ఎత్తు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కాకపోతే అది తిరిగి తిరిగి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నట్టు 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు రాక తప్పవు, ఇలాంటి వాళ్ళ పీచం అనగక తప్పదు. అందుకోసమని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చూడండి, రానున్నది మంచి కాలం అని చెప్పడానికి ఖచ్చితంగా ఎన్నికలు ముందు వచ్చి దాని మీద ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటేసి ఆయన తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మీ తల్లి మీ ఇంట్లో లేనట్టే, నీ భూమి నీ దగ్గర లేనట్టే, నీ భూమి మీద నీ అజమాషి లేనట్టే. ఇదంతా ఒక కార్పొరేట్ శక్తుల్లో కార్పొరేట్ వ్యవసాయం అనగానే అందరిలో ఒక ఈ మార్పు బయలుదేరింది చూడండి. మన భూములు మన దగ్గర ఉండవు, మన పంట మంది కాదు, మనం మన ధర మంది కాదు అని ఆల్రెడీ రైతు కుదేలైపోయి ఉన్నాడు. మన భారతదేశంలోనే రైతుకున్నన్ని కష్టాలు ఈ భూ ప్రపంచం మీద ఎవరికి లేవండి. ఆయన పండించిన పంటకి ఆయన ధర కట్టుకోలేడు, ఆయన అమ్ముకోదలుచుకున్న ధరకి ఆ పంటని అమ్ముకోలేడు. అప్పులు ఆత్మహత్యలు ఇవి తప్ప ఏమీ లేకపోతే ఇప్పుడు భూమి కూడా లేదు. ఇక ఇంకేముంది, ఎంత చక్క ఈ భూమిని వదిలేసుకుని పట్టణం వెళ్ళిపోతారు అని చెప్పే నాయకులు కూడా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళందరినీ కార్మికులుగా మార్చటం కోసం, అడుక్కునే వాళ్ళగా చేయటం కోసం చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన ఓ పెద్ద పిడుగై పడుతుంది. ఆయన పాతాళానికి వెళ్ళిపోవటం ఖాయం. లేకపోతే ఈ భూములన్నీ ఆక్రమించుకోవాలనే కోరిక ఎందుకండి ఆయనకి, ఆయన దగ్గర లేని డబ్బులా. చూడండి, ఈ 10 సంవత్సరాల్లో ప్రజలకు నేను సంక్షేమం చేస్తున్నాను అని పంచింది కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 14 లక్షల కోట్లు అప్పు, మిగతా 12 లక్షల కోట్లు ఏమైపోయినట్టు, 11.5 లక్షల కోట్లు ఏమైపోయినట్టు అండి. వాటన్నిటినీ ఇసుక మీద వచ్చే ఆదాయం కానీ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని అసలు ఈ డిజిటల్ పేమెంట్ అనేదే లేకుండా డబ్బులే ఎందుకు తీసుకున్నారండి. ఈరోజు కూడా డిజిటల్ పేమెంట్ లేని పరిస్థితులే ఉన్నాయి. వీటన్నిటి ద్వారా పోగేసిన ఈ ఈ సొమ్ము చాలక ఇక ప్రజల ఆస్తుల మీద కూడా పడ్డారు. వీళ్ళది ఒకటే సూత్రం అండి, ప్రజల్ని అడుక్కునే వాళ్ళగా చేసేస్తే మనం తప్ప ఎవరు దిక్కులేదు. మనం సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ పెన్షన్ ఇస్తామని 3,000 ఇస్తేనో, లేకపోతే అమ్మఒడి ఇస్తామని 15,000 ఇస్తేనో, ఏదో ఒకటి మనం విధిల్చే 4 మెతుకుల కోసం ఈ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటేనే మనం తిరిగి తిరిగి గెలవగలం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఎస్ రజనీ గారు, ఒక సామెత గుర్తుకొస్తోంది. ఒక వ్యక్తి దగ్గర పొలం ఉంది, బంగారం ఉంది, మిగతా వస్తువులు ఉన్నాయి, కాస్త డబ్బు కూడా ఉంది. అవన్నీ కూడా
దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. దొంగలు దోచుకొని వెళ్ళిపోతూ ఏం చెప్పారంటే, ఇప్పుడు నిన్ను ఎవరు దోచుకోరు, నిర్భయంగా నడవచ్చు, నువ్వు అర్ధరాత్రి కూడా బస్సు ఎక్కొచ్చు, అర్ధరాత్రి కూడా నడుచుకుంటూ వెళ్తాంటే నీకు ఇబ్బంది లేదు, నువ్వు ఎక్కడ ప్రాణభయంతో ఉంటారో లేదా నిన్ను చంపేసి ఇవన్నీ ఎక్కడ లాగుతారో అని చెప్పి మేము తీసుకున్నామయ్యా, నీకు సహాయం చేయడానికే, నీ ప్రాణం రక్షించడానికే, నీ ఫ్యూచర్ కోసం ఇవన్నీ మేము కొట్టేసి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు నీ దగ్గర ఎవరు ఏమి లేదు కాబట్టి ఏ దొంగనాయాలు రారని చెప్పారట. అట్లా ఉంది పరిస్థితి సార్. అదే మీరు సామెతను ఎందుకు అనుకుంటున్నారు, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నాకు పెళ్లికి కూడా 2-3 లక్షలు బంగారం ఇచ్చినా అమ్మ అవి నీ దగ్గర ఉంటే పోతాయేమో, నేను లాకర్లో పెట్టి ఉంచుతానంటారు. నాకు ఒక పొలాన్ని ఎకరాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చిన ఎకరం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అమ్మ నీ దగ్గర పోతాయేమో, నా దగ్గర దాచి పెడతానమ్మా, అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతావు, చిన్నపిల్లవి కదా అంటూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గరే ఉంటాయట, అన్ని ఆయన దగ్గరే ఉంటాయట, అసలు మేము అడుగుతాం ఎప్పుడు లాకర్లో డబ్బు కంటే ఎక్కువ కాగితాలు పెడతారని నాన్నగారు అంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అమ్మా అవి ఓనర్ల దగ్గర తప్ప ఎక్కడ ఉండవు, జిరాక్స్ ఎవరైనా పుట్టించేస్తారు అని అనేవారండి. ఈరోజు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండవట, అవి కూడా జగన్ గారి దగ్గరే ఉంటాయా, ఎందుకంటే జగన్ గారు మామయ్య, మాకు తండ్రి సమానంలో మాకు అర్థం కాదండి. మీ బిడ్డ మేడం, మీ బిడ్డ ఇప్పుడు రాకేష్ గారు చెప్పారు, మీ బిడ్డ అని చెప్తున్నప్పుడు ఎవరు ఆబ్జెక్షన్ చేయట్లా, కాబట్టి మీ ప్రాపర్టీస్ బిడ్డలకి వెళ్తాయి కదా. నిజమేనండి, బిడ్డ అంటే ఒక లెక్క, నేను ఇందాక తండ్రితో పోల్చాను, మా నాన్నగారు దాచి పెడతారు, ఇప్పుడు ఇక బిడ్డ కూడా, మా బిడ్డ కూడా దాచి పెట్టేస్తున్నాడు అంటే ఇక అర్థం కాని పరిస్థితి అండి. ఇంకొకటి, మీ ఇంట్లో ఏమన్నా మంచి జరిగితే నాకు ఓటేయండి అంటాడు. మీ ఇంట్లో మంచి జరిగిందా జగన్ గారు, మీరు ఓటు అడుగుతున్నారు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మా ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్నారు, అసలు మీ ఇంట్లో మంచి జరిగిందా, మీ అక్క చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి, తల్లి ఈ టైంలో ఎందుకు అమెరికాకి వెళ్ళిపోయింది, ఇవే అర్థం కాని పరిస్థితుల్లో మీరు మా ఇంట్లో మంచి జరిగితే అనే పదాన్ని మీరు వాడుతుంటే మాకు అర్థం కాని పరిస్థితి అండి. ఇంకొకటి, నేను సింగిల్ గా వస్తానంటాడు, దొంగ ఎప్పుడు సింగిల్ గా వస్తాడండి, దొంగని తరిమి కొట్టడానికి అపార్ట్మెంట్ లో అందరూ కలిసి వచ్చి ఒక పోరాటం చేస్తారండి. సో ఈ రోజు ఏదైతే ఈ అందరూ కలిసి వచ్చేస్తున్న ఈ పోరాటంలో ఆయన దొంగ, మనందరం పట్టుకునే పోలీసు లాంటి వాళ్ళండి, అంటే దొంగ పోలీస్ ఆట. సో ఈ రకంగా జరుగుతున్న వ్యవస్థలో వాళ్ళ ఇంట్లోనే మంచి జరగల, ఈ రోజు మళ్ళీ మన ఇంటికి మంచి జరుగుతుంది అంట. మేడం మ్యూట్ లో ఉన్నారు మీరు సార్. ఓకేనా సార్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? యా ఓకే, నౌ ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇక అంతా అయిపోయింది సార్, చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు అందరూ ఎర్లీగా కళ్ళు తెరవడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు సార్. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పడిపోవడానికి 2 కారణాలు కళ్ళ ముందు కదులుతున్నాయి సార్. ఒక డిఎస్సీ మహిళ చెప్పింది, నువ్వేదో అనుకుంటున్నావు కేసీఆర్ నిన్ను గద్దదించేది నిరుద్యోగులే అని, ఆ రకంగా డిఎస్సీ ఆయన దగ్గర. తర్వాత ధరణి పోర్టల్ అని పెట్టారు సార్, దాని వల్ల రీసర్వేలు చేసేసి భూ కబ్జాలు చేసేసి ఎవరెవరు ఓనర్లు, ఎవరెవరు క్లీనర్లు, ఎవరెవరు పేర్లో ఉన్నాయి, ఏ భూమి వివాదంలో ఉంది, ఎక్కడెక్కడ ఖర్చుపులు వేస్తాడు. ఖర్చీఫ్ లేయాలంటే ఖాళీ ఉండాలి కదా, ఖాళీ ఉందో లేదో కూడా చూసుకునే పరిస్థితిలో రీసర్వేస్ సార్. ఆ రకంగా కేసీఆర్ గవర్నమెంట్ ఎలా పడిపోయిందో, కేవలం నిరుద్యోగుల వల్ల, ధరణి పోర్టల్ వల్ల, అదే పని ఈరోజు జరుగుతుంది సార్. ఫస్ట్ సంతకం చంద్రబాబు గారు చేస్తానన్నారు మెగా డిఎస్సీ సార్. ఈరోజు నిరుద్యోగులకి ఊపిరి పీల్చుకో మహిష్మతి అనే పరిస్థితి ఈరోజు అవనిగడ్డ సభలో కూడా అదే జరుగుతుంది సార్. అది కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానంటే, భూదేవి నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు ఈ భూ సంఖ్యలని తెరిచేస్తాను, విప్పగొట్టేస్తాను అంటే, ఇప్పుడు వరకు జగనాసురుడుగా ఉన్న వ్యక్తి ఈ రోజు భూ బకాసురుడు అయిపోయారు. ఇక భూ బకాసురుడు అయిపోయాడంటే 99 తప్పులు దాటి 100 తప్పులు అయిపోయిందేమో. బహుశా శిశుపాలుడి అంతం ఈ ఎలక్షన్ లో ఓటింగ్ లో రాష్ట్ర ప్రజల చేతుల మీదుగా జరుగుతుందండి. ఎస్, వచ్చిన మరో చిన్న బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు డూండి రాకేష్ గారు చెప్తారు. అలాగే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో పార్టీల పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని సర్వేలు చూసినా కూటమి అధికారంలోకి రాబోతోంది, ఎంపీగా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే అద్భుతమైన వ్యక్తులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ శాసనసభ కూడా డిసైడ్ చేస్తారంటే ఆశ్చర్యం కాదు. 2 నెలల క్రితం ఉన్నదానికి ఇప్పటికీ ఎంపీ ఎంపికలో ఎంత తేడా వచ్చిందో ఇందులో లోకేష్ గారి పాత్ర ఏంటో కూడా వచ్చిన బ్రేక్ తర్వాత చెప్తాను మీకు. వెల్కమ్ బ్యాక్. ఎస్ డూండి గారు,
మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అన్న వారి పార్టీ అన్న మాకు మిత్రపక్షం, లాభ నష్టాల గురించి మేము చేర్చుకోవట్లేదు, సీనియారిటీని గౌరవిస్తున్నాను, యాస్పిరేషన్స్ గౌరవిస్తున్నాను అని గొప్పగా మాట్లాడారు. కానీ అవి కూడా అంటే ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, మనమే కనపడుతుంటాం, మాట్లాడినట్టుగా కనపడతాం కానీ మాటలు మాత్రం వేరే వస్తుంటాయి. అలాంటి పరిస్థితే వాళ్ళు చేసింది. ఇంకోటి ఇవాళ చూసినట్టయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్స్, కూటమి క్యాండిడేట్స్ వర్సెస్ వైసీపీకి అయితే వైసీపీ పేర్లు కూడా చాలామంది తెలియదు. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారి మీద ఎవరు నిలబడుతున్నారో అడిగితే ఎవరండి అని అడుగుతున్నారు. భరత్ విశాఖపట్నం నుంచి కానివ్వండి, అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కానివ్వండి, ఇక అక్కడి నుంచి కాకినాడ కానివ్వండి, మరి ఇవాళ టీ టైమ్ శ్రీనివాస్, అలాగే అమలాపురం బాలయ్య కొడుకు పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు నుంచి కానివ్వండి, అలాగే బాలశౌరి గారు కానివ్వండి, కేశ్ నేను చిన్ని ఓ అద్భుతమైన వ్యక్తి, వారు పోటీ చేస్తున్నారు విజయవాడ నుంచి, లావు కృష్ణదేవరాయలు గారు, లావు రత్తయ్య గారు అబ్బాయి, విజ్ఞాన్ కాలేజ్ ఓనర్స్ వాళ్ళు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఓ శ్రీమంతుడు, అంటే శ్రీమంతుడు అంటే డబ్బులో కాదు, ఓ సినిమాలో శ్రీమంతుడు సినిమా చూసింటారుగా, మహేష్ బాబు గారి సినిమా, దానికి కరెక్ట్గా సరిపోతారు ఆయన. ఆ శ్రీమంతుడు సినిమాలో ఎలా అయితే మహేష్ బాబు గారు చేశారో వారి బంధువు కూడా మహేష్ బాబు గారు, అలాంటి వ్యక్తి పెమ్మసాని. అక్కడి నుంచి వచ్చినట్టయితే ఒంగోలు మీకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు కానివ్వండి, దగ్గుమల్ల ప్రసాదరావు గారు కానివ్వండి, వరప్రసాద్ కానివ్వండి, కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఒక అద్భుతమైన గట్టి వ్యక్తులను ఎన్నుకోవడంలోనే కూటమి సత్తా మనకు తెలిసింది. అలాగే సుజనా చౌదరి గారు వెస్ట్ నుంచి నిలబడ్డారు, పురంధేశ్వర్ గారు ఉన్నారు. అన్నిటికీ మించి రాయలసీమలో ఇవాళ రాజంపేట అనే నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నారు. ప్రధానమంత్రి గారు ప్రతిరోజు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచేసినట్టే కొన్ని మెజార్టీ మీద మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రభావం అంతా కూడా అసెంబ్లీ మీద పడి అసెంబ్లీ స్థానాలు కూడా బాగా బూస్టప్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించే మొన్న ఈ మధ్య అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని ఎంత ట్రై చేసినా ఎంత మాట్లాడినా కలవట్ల. రాకేష్ గారు సార్, ఇది ఏంటంటే మీకు అందరికీ తెలియందేం కాదు, యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే ప్రజల్ని పీడించటం కాకుండా 10 మంది ప్రజలకి సహాయం చేసే దృక్పథంతో ఉంటారో వారు రాజకీయాల్లోకి రావాలి, వారి తత్వంతో ఈరోజు రాజకీయాలకు దగ్గరగా ఉండాలి, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ జే ట్యాక్స్ వసూలు చేయటం, డొనేషన్స్ వసూలు చేయటం, జనాల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండి సేవా దృక్పథంతో ఉండే వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఒక కారణంతో ఈ ఎంపీ క్యాండిడేట్లు అందరినీ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు లోకేష్ గారు ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక మీరు ఇందాక చెప్పారు పశ్చిమ నుంచి సుజనా చౌదరి గారు ఉన్నారు. అంతకుముందు మా సామాజిక వర్గమే, సామాజిక వర్గం మాట్లాడకూడదు కానీ చెప్పాలి, మా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండేవాడు, అతను దగ్గినా డొనేషనే, తుమ్మినా డొనేషనే, కంటికి ప్లాస్టర్ వేసినా డొనేషనే, వన సమాధానం చేసినా డొనేషనే, చివరికి ఇల్లు కట్టినా డొనేషనే, చివరికి కూతురు పెళ్లి చేసినా డొనేషనే, కరోనా టైంలో కూరగాయలు పంచినా డొనేషనే. ఏందయ్యా ఈ భాగవతం అంటే నాకుంది డొనేషన్స్ ఇవ్వడానికి ఏం చెప్తా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడటం, ప్రజల్ని పీడించక తింటం కాకుండా ఇంకే ఉంటుంది సాంబశివరావు గారు? అందుకే ఇలాంటి వ్యక్తులు కాదు రాజకీయాల్లోకి ఉండాల్సింది. పేద ప్రజలకి నిలబడాలి, వ్యాపారస్తులకు అండగా ఉండాలి, పెట్టుబడులు రావాలంటే ఆ నాయకుడిని చూస్తే పెట్టుబడులు అలా వచ్చేలాగా ఉండాలి, అప్పుడు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అని ఒకే ఒక కారణంతో ఈ క్యాండిడేట్లన్నింటినీ కూడా 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా వ్యాపారాల్లో స్థిరంగా ఉన్నా కూడా సేవా దృక్పథం ఎవరికి ఉంది? వ్యాపారాల్లో వాళ్ళు స్థిరంగా ఉన్నారు, కొంతమంది గంజాయి వ్యాపారంలో ఉన్నారు, కొంతమంది దాని పేరు ఏంటి గంధం చెక్కల అది వ్యాపారంలో ఉన్నారు, తిరుపతి కొండ మీద దొరికేదానికి, ఇలా రకరకాల వ్యాపారాల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తులు కాదండి, సేవా దృక్పథంతో ఉన్న నాయకుల్ని మనం ప్రజలకు దగ్గరగా ఉంచాలి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే సేవ చేసే వాళ్ళని దగ్గర పెట్టారు, ఇలానే సేవా దృక్పథంతో ఉన్న నాయకుల్ని దగ్గరగా పెడితే రేపొద్దున రాబోయే రోజుల్లో 10 కాలాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని ఇలా క్యాండిడేట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందాక మన రజనీ గారు చెప్తూ చాలా విషయాలు చెప్పారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని. ఈ రోజు నుంచి ప్రజలు ఏం చేయాలంటే, ఉదయం పొద్దున్నే వ్యాపారస్తులు గుడికెళ్ళి దండం పెట్టుకుని కొట్టుకెళ్ళి వెళ్తారో, సాయంత్రం ఇంటికెళ్లే ముందు ఫోన్లో ఆన్లైన్ చేసి నా స్థలం నా పేరు మీద ఉందా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు సాంబశివరావు గారు? లేకపోతే అవకాశం కనబడట్లా, వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బు
డబ్బులు మాయమవటం కాకుండా అరే బోర్డుకు ట్యాక్స్ అంటాడు, వాష్రూమ్కి ట్యాక్స్ అంటాడు, టాయిలెట్కి ట్యాక్స్ అంటాడు, చెత్తకి ట్యాక్స్ అంటాడు, కరెంటు ఛార్జీలు పెంపు అంటాడు, అసలు వ్యాపారస్తుడు సంపాదించేదానికన్నా కూడా ట్యాక్సుల రూపంలో కట్టడం ఎక్కువైపోయింది. దీని బాధ భరించలేకపోతున్నారా అంటే ఈరోజు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచి నాలుగింతలు పెంచి వ్యాపారస్తుని రోడ్డు మీద పెట్టేశాడు. అవన్నీ బాగానే ఉన్నాయంటే అసలు ఈ షాపు నా పేరు మీద ఉందా లేదా అని ప్రతిరోజు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే పరిస్థితి లేదు. తాతల నాటి ఆస్తులు తీసుకొచ్చారు, రేపు పొద్దున పిల్లల పెళ్లిళ్ళకో దేనికో ఉపయోగపడితే ఈ స్థలం డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి ఎక్కడో పెట్టి, అవసరమైతే సంపాదన స్థలంగా లేకపోతే ఈ కాగితాలు ఎక్కడో పెట్టి డబ్బులు తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిస్థితి కనబడట్లా. ఈ ఆస్తులన్నీ ఆయన కింద పెట్టుకుంటాడంట, ఒరిజినల్ డాక్యుమెంటే పనికిరాదంట, ఇక అంతా మనం జిరాక్స్ మాదిరిగానే పనిచేయాలని చెప్పి పనిచేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జనాలకు మాయ చేసి మగ్గు పెట్టి ఇబ్బంది పెట్టే విషయం తీసుకొచ్చాడే తప్ప అంతకు మించి ఏం లేదు. రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందంటే మహిళల వల్ల, వ్యాపారస్తుల వల్ల, యువత వల్ల కాదు సాంబశివరావు గారు, పేద ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉండబోతున్నారు, మైనార్టీ సోదరులు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నారు, బీసీ ఎస్సీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని భుజం మీద వేసుకొని తీసుకురాబోతా ఉన్నారని మీకు కూడా తెలియజేస్తున్నానండి. ప్రజల్లో అంత కసుందండి. ఈరోజు అడుగుతా ఉంటే వాళ్ళు అడుగుతున్నారండి, నిన్నగాక మొన్న కడపలో షర్మిల గారు ప్రచారానికి వెళ్తే మా పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా అని వైఎస్ఆర్సీపీ సాంబశివరావు గారు, మనందరం సోషల్ మీడియాలో చూసాం. రెండో రోజు మహిళా మీటింగ్కి వెళ్తే భారతి గారు వెళ్తా ఉంటే భారతి గారిని అడుగుతా ఉన్నారు, అమ్మ నా పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏంటని వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నారు. ఒక మహిళ అడిగింది ఏంటమ్మా మాకు ఈ పరిస్థితి, మాకు ఈ దుస్థితి ఏంటని ఒక మహిళ నికారస్తుగా అడిగింది, రేట్లు ఏంటి, అసలు ఉండాలా వద్దా, ఏం చేశారని మీ మళ్ళీ ఓటేయాలని చెప్పి కడపలోనే పులివెందల్లోనే అడిగే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా ఏం అక్కర్లేదు సాంబశివరావు గారు. రేపొద్దున పేద బడుగు బలహీన వర్గాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకోబోతా ఉన్నారు. రాబోయేది మీ అందరి సమక్షంలో మీరు ఏ విధంగా అయితే ఎన్నో తప్పులు జరిగితే టీవీ ఫైవ్ సాక్షిగా బయట పెట్టారో అలానే ఈ రోజు ప్రజలందరూ కూడా వాటిని చూసి చెల్లించిపోయి వారి తప్పు చేసిన తప్పు తెలుసుకొని ఎన్డీఏ కూటమికి ఓటైపోతున్నారని తెలియజేస్తా సాంబశివరావు గారు. డూండి గారు, అంటే షర్మిల గారు చెప్పిందే వారి సొంత సోదరి చెప్పిన ప్రకారం, మనమేం సృష్టించింది కాదు, మాకు అవసరం కూడా లేదు, అన్ని హక్కులు అన్ని రైట్స్ సర్వ అధికారాలు భారతి గారి దగ్గర ఉంటాయి, భారతి రిమోట్ కంట్రోల్ అంటే జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ భారతి దగ్గర ఉందని ఒక పదం వాడారు. అంటే ఒరిజినల్స్ అన్నీ మేడం దగ్గర ఉంటాయి, జిరాక్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి, అంటే జిరాక్స్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి. మరి శర్మల గారు చెప్పిన ప్రకారం ఎస్ కుణపతల గారు యా, నేను ఇందాక ఎంపీ క్యాండిడేట్స్ చెప్పినప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా, విజయనగరం ఎంపీ క్యాండిడేట్ కానివ్వండి, అలాగే శబర్ గారు నంద్యాల కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, హిందూపూర్ కానివ్వండి, అలాగే చూసినట్టయితే ఏ నియోజకవర్గం అయినా తిరుపతి కానివ్వండి, పర్ఫెక్ట్గా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే సెలక్షన్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ కానీ, భారతి నడిపే పేపర్ కానీ, ఆ రెండు రాసినట్టు ఎక్కడ కనపట్ల, అందరూ కలిసి పనిచేస్తున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. 25 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు, ఒకటి రెండు అక్కడక్కడ ఉంటాయండి, ఒకటి అక్కడ ఉంటాయి, మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ప్రతి రాజకీయ పార్టీకి అనుభవమే, ప్రతి ఎన్నికల కూడా మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కరెక్టే అండి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కూటమి నిజంగానే బాగా బలోపేతంగా కనిపిస్తా ఉంది. కాకపోతే కడప నుంచి భూపేష్ రెడ్డి గారు షర్మిల గారు అందరూ కూడా పోటాపోటీకి వచ్చారని చెప్తా ఉన్నారు. అవునండి, కరెక్టే, అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్లు అలాగనే ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు కూటమి యొక్క విజయం తథ్యంగానే కనిపిస్తా ఉంది. కాకపోతే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు, 22 వచ్చినప్పుడు ఆయన విర్రవీగుడికి మరి ఇక ప్రజల్లో జరిగిన ఒక మార్పు అనేది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 175కు 175 సాధిస్తాను అని ఏ రాజకీయ నాయకుడు అలా చెప్పలేడండి. అసలు ప్రతిపక్షమే లేకుండా నేను ఒక్కడిని తప్ప ఇంకెవరు ఉండకూడదు అనే కోరిక ఎందుకు పుడుతుందో అర్థం కాని విషయం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నాకు ఒక బలమైన ప్రత్యర్థి ఉండాలి, వాళ్ళు కూడా బలంగా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే
వాళ్ళని సైతం నేను ఓడించి పైకి వెళ్ళి ప్రజల దగ్గర మన్నన పొందాలి అని కోరుకోవాలి తప్ప, అసలు ప్రతిపక్షమే లేకుండా వాళ్ళెవరిని బయటకు రానివ్వకుండా ఈ 5 సంవత్సరాల్లో చేసింది అదే కదా. ఇలా చేసి ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేసేసి మనం ఎన్నికలకు వెళ్ళిపోతే మనం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కే లేకుండా పోతుందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన విధానాలని దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారనేది మనకు ఇప్పుడు కనిపిస్తానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రచారానికి వెళ్ళిన భారతిని ఏ విధంగా నిలదీస్తున్నారో మనం చూసాం. చిట్ట చివరి రోజులు, ఇంకా ఎంత గట్టిగా, ఒక 10 రోజులు కూడా లేవు, 5 వారం రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకి. ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి సతీమణిని సొంత నియోజకవర్గంలో, అదేంటి పులివెందులు అంటే కంచు కోట, వాళ్ళ మరొక పార్టీ అక్కడ ఇంతవరకు గెలిచిన పాపాన పోలేదు చాలా ఈ ఎన్నికల్లో చూసుకుంటే కనుక. అలాంటిది ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణినే ప్రశ్నిస్తున్నారు అని అంటే ఆయన కూడా ఏమైనా ఓడిపోతాడా అనే అనుమానం కలిగింది. మొన్న నా మధ్య చూశాం, నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ వైనాటి కుప్పం అన్నారు. ఈరోజు వైనాటి పులివెందులా అవుతుందేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ రెడ్డి గారిని ప్రశ్నించిన ప్రశ్నలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరి తరపున ఆ ఇద్దరు ప్రశ్నించారని నేను ఫీల్ అవుతా ఉన్నాను. మనం అడగటానికి వాళ్ళు మన ఇంటికి రారు కదా, పరదాలు కట్టుకుని వెళ్ళిపోయానే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు, ఇల్లు దాటి బయటకు రాని ఆవిడ భారతీయ రెడ్డి గారు. ఈరోజు ప్రజల్లోకి వస్తే కదా కనిపిస్తా ఉంది, ప్రజల్లో వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చిన వేళ ప్రజల్లోకి వస్తే మరి ఆయన మీద రాయబడిందంటే అది ఫ్రస్ట్రేషన్ అనో ఇంకొకరు ఎవరేశారో అన్న దానికంటే కూడా ఎక్కువగా దాని మీద ప్రొజెక్ట్ అయింది ఏమిటి, వాళ్ళు చేసుకున్నదే వాళ్ళే ఏపించుకున్నారనే అసలు రాయే తగలేదను రకరకాలైన ప్రజల్లో. గుణభద్ర గారు, రాయి దొరకలేదు, ఒక రాయి కోసం ఎత్తికారు, ఒక గులకరాయిలు దొరకకపోతే కంకరాయిని తెచ్చారు అంటే చాలా మంది చెప్పడం. షర్మిల గారు చెప్పినట్టుగా మనం చెప్పింది కాదు, మనకు సంబంధం కూడా లేదు. షర్మిల గారు చెప్పిన ప్రకారం అది గీసుకున్న రాయి, అంటే గీసుకున్న రాయి అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గీసి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గీసి ఉండాలి. ఎందుకంటే కరెంట్ లేదు కదా, కరెంట్ లేదు కదా కనపడకుండా. ఆయన అయితేనేమో అసలు ఇంకా పెద్ద డ్రామా చేశాడు, ఒక రోజు ఒక కంటికి ఇంకో రోజు ఒక కంటికి పెద్ద ప్లాస్టర్ వేసుకుని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ తగిలింది, రెండోసారి ఆయనకి తగిలింది. అంటే ఏ వస్తువు అయినా సరే ఒక దాన్ని ఢీ కొట్టిన తర్వాత దాని స్పీడ్ సగం తగ్గిపోతుందని చెబుతారు, మరి ఏంటో స్పీడ్ పెరుగొచ్చి ఈయన కన్నే పోయినంత పని అయిపోయింది. ఆ డ్రామాలన్నీ చూడలేక చచ్చిపోతున్నాం ప్రజలందరూ కూడా. ఈ ఇది డ్రామా అని నిర్ణయించుకునే స్థాయి దాకా చేసి తర్వాత ప్లాస్టర్ తీస్తే ఏమైందండి, కనీసం మచ్చ కూడా కనపడటం లేదు అక్కడ. మొన్ననే ఎప్పుడు అనుకుంటాను కొలికిపూడి శ్రీనివాస్ గారు మీ దగ్గర డిబేట్లో ఉన్నప్పుడే కోడి కత్తి మచ్చ నాకు చూపిస్తే కానీ నేను నమ్మను, ఆయన టమాటా సాస్ పూసుకొని రాజకీయాలు వదిలేస్తాడు, రాజకీయాలు వదిలేసి కంప్లీట్గా శాశ్వతంగా ఉంటారని చెప్పారు. అవును అది, కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లు అద్భుత వ్యక్తులండి, మనం ఓ అందుకే కదా వాళ్ళకి పదవులు వస్తాయి, మన బోటు వాళ్ళకి రావు కదండి. మీకు నోటీసులు వస్తాయి, మా మీద దాడులు జరిగి కాళ్ళు తిరుగుతాయి, వాళ్ళకి మాత్రం పదవులు వస్తాయి. రైట్ సార్, చూద్దాం. ఎస్ కొండభద్ర గారు, మీరు అన్నట్టుగా ఇంకొక వారం రోజులు తర్వాత ఎన్నికలు ఉంటాయి, 11 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలి, 12వ తారీఖు ఎటువంటి ప్రచారాలు బహిరంగంగా చేయకూడదు, ఆ తర్వాత 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలిసినయే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే పదే మీకు గుర్తు చేస్తున్న విషయం, పవన్ కళ్యాణ్ గారితో సహా బీజేపీ ముఖ్య నాయకులతో సహా టైటిల్ గ్యారెంటీ అనే పథకం చాలా లోపభూయిష్టమైంది, అది ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాల్సిందే, దానికి మీరు కోర్టుకు వెళ్తారా లేక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, మీ హక్కుల్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, అది మీ చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, విఘ్నులారా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఓటేయండి. ఎస్, చర్చలో పాల్గొన్న రజనీ మేడంకి, కొండభద్ర గారికి అండ్ డూండి రాకేష్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.